మూడు గంటలైతే చాలంటుండు పిసిసి అధ్యక్షుడు మూడు గంటల కరెంట్ చాలుతదా ఎన్ని గంటలు ఉండాలి ఎన్ని 24 గంటలు ఉండాలి 24 గంటలు కరెంట్ ఉండాలంటే అందరూ ఒకసారి చేతులు లేవండి దయచేసి గా టీవీలో లాడ దీనిరా బాబు టీవీ కెమెరా లాడ దింపురి 24 గంటలు ఉండాలి కదా ఇయాలా మరి 3 గంటలు ఇస్తే ఎట్లా జరుగుతదా అని అడిగినం 3 గంటలు ఇస్తే ఎట్లా జరుగుతది ఇవడే పనిలేదు 3 గంటలు ఇస్తే ఎట్లా జరుగుతది సాలది పిసిసి అధ్యక్షుడు ఇదే జిల్లాలో పుట్టిండు ఆయన చెప్తుండు 10 హెచ్పి మోటార్ పెట్టుకున్నాడు రైతులు రైతుల దగ్గర 10 హెచ్పి మోటార్ ఉంటదా ఎక్కువకెక్కువ 3 హెచ్పి 5 హెచ్పి ఉంటది మరి ఇయల ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పంప్ సెట్లున్నాయి రైతులు కష్టపడి చేసుకున్నాయి ఈ 30 లక్షల పంప్ సెట్లు మారాలంటే 30000 కోట్ల రూపాయలు కావాలి మరి ఎవడి ఇయాలి డబ్బులు ఎవలిస్తారు కాంగ్రెస్ పార్టీ ఇస్తదా అంటే దీని అర్థం ఏంది 15 లగోలే మనం తన్నలాడి ఒక తువ్వకి తెచ్చిన తెలంగాణ మళ్ళా ఎడారి చేయబోతా ఉన్నారు వీళ్ళు మీరు ఆలోచి అందుకే నేను చెప్పేది ఇది ఓట్ల పంచాంగమే కాదు తెలంగాణ బతుకుదెరువు పంచాంగం ఈ ఢిల్లీకి వెళ్ళొచ్చే కాంగ్రెస్ వానికి బీజేపీకి మన బతుకుదెరువు వానికి ఎందుకు ఉంటుంది ప్రేమ ఇప్పుడు ఎవరు అన్నాడట మంచిగా అన్ని వంటలు చేయండి యాలకచ్చి నేను వడ్డన చేస్తానట మీరు అన్ని చేస్తే నేను వడ్డిస్తానట పదేళ్ళ కూడా తిప్పలబడి నానా కష్టాలు పడి పేదలను కాపాడి రైతులను కాపాడి ఇలా తెలంగాణ దరికొత్తే మళ్ళీ ఈ ఢిల్లీ గద్దలన్నీ వాళ్తూ ఉన్నాయి ఇది కాంగ్రెస్ ఇంకోటి బీజేపీ ఉన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నువ్వు మోటార్లకు మీటర్లు పెట్టాలి కేసీఆర్ అన్నాడు నేను చెప్పిన నేను సత్యనే పెట్టా అని చెప్పిన పెట్టకపోతే నువ్వు పెట్టకపోతే సంవత్సరానికి 5000 కోట్లు నీ బడ్జెట్ కోసేస్తానని కోసేసుకోని పెట్టాన 25000 కోట్లు మన తెలంగాణకి వచ్చే డబ్బులు ఆపిండు ఈ నరేంద్ర మోడీ ఒకటే కారణం మీద నువ్వు రైతుల బాయిల కాడ మోటార్లకు మీటర్లు పెడతలేవు అందుకోసం ఈ డబ్బు ఆపుతున్నాను ఆపిండు ఈ బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓటాడుతుంది మనం దయచేసి ఆలోచన చేయాలి ఇవన్నీ బట్టి ముచ్చట్లు కావు నవ్వులాట కాదు మరి మీటర్ పెడితే ఏమైతే ముక్కు విండి బిల్లు వసూలు చేయాలి అంటే మరి వ్యవసాయం చేయొద్దు ఇంకా డేంజర్ మాట ఇంకోటి ఉన్నది కుల్లా చెప్తున్నాడు రాహుల్ గాంధీ ఇది గచ్చిపోయింది కదా ఆ రాహుల్ గాంధీ బట్టి విక్రమార్క పిసిసి ప్రెసిడెంట్ అందరు చెప్తున్నారు మేము వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట ధరణి తీసి